నమస్తే మీరు చూస్తున్నది జస్ట్ 6 టీవీ న్యూస్ ఇక మరిన్ని వివరాలలోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా మెంటోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో 3 నెలల క్రితం జరిగిన భారీ చోరీలో బ్యాంక్లో తాకట్టు పెట్టిన 8 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లిన విషయం విదితమే ఇదిలా ఉండగా దొంగతనం జరిగి 3 నెలలు గడిచిన తాకట్టు బంగారం ఎక్కడంటూ బ్యాంక్ ముందర బాధితులు ధర్నా చేశారు బ్యాంక్ వద్దకు పోలీసులు వచ్చి నచ్చజెప్పిన వినకొండ ధర్నాను కొనసాగించారు గంట తర్వాత బ్యాంక్ రిజినల్ మేనేజర్ మహి వివేక్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడుతూ కస్టమర్లు తాకట్టు పెట్టిన ఆర్థిక రుణం తీసుకున్న సమయం నుండి బ్యాంక్ దోపిడీ జరిగిన తేదీ వరకు వడ్డీ తీసుకొని గోల్డ్ స్మిత్ వ్యాపారి బ్యాంక్లో ధృవీకరించిన ప్రకారం తాకట్టులో ఉన్న 1 తులం బంగారు ఆభరణాలను 1 గ్రాము చొప్పున తరుగు తీసేసి మిగతా బంగారం ఇవ్వడానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంస్థ సిద్ధంగా ఉందని వివరించారు అయితే బాధితులు మాత్రం వినకుండా తాము ఎంత బంగారాన్ని తాకట్టు పెట్టారో తిరిగి అంతే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జస్ట్ 6 న్యూస్ బ్యాంక్లో ఖాతా తీసుకున్నాను ఇక్కడ నేను గోల్డ్ పెట్టి గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకున్నాను సార్ లోన్ గా అయితే గత జూలై 4వ తారీఖున బ్యాంక్లో దొంగలు పడి అందరి బంగారం కూడా ఎత్తుకుపోవడం జరిగింది అయితే సార్ మేము బ్యాంక్ వాళ్ళని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము బంగారం పెట్టి ఎంతైతే డబ్బులు తీసుకున్నామో ఆ డబ్బులన్నిటిని కూడా మేము వడ్డీతో సహా మీకు ఆ డబ్బును పేమెంట్ చేస్తాం మా గోల్డ్ మాకు ఇవ్వండి మా అందరి నుంచి మా అందరి తరపున ఇదే డిమాండ్ సార్ ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రు మాకు తరుగు తీస్తామంటున్నారు మేము తరుగు కొట్టుకోము మాది మాకు బంగారం కావాలా ఆలయాలకు డబ్బులు వచ్చేస్తాం మేము ఎంత పెట్టుకున్నామో బంగారం అంత మాకు కావాలా మేము ఆల డబ్బులు बंगारे कुछ।